పూసా బాస్మతి 1509 సెంట్రల్ రైస్ మంచిగా సువాసన కలిగిన విత్తనం ఇది. ఈ కూలీల కొరత 4000 5000 అవుతున్నాయి. ఎందుకని మొత్తం వ్యవసాయం చేసిన నేను ఇప్పుడు 10 18 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసిన అప్పటి నుంచి కూడా ఇంత ఈల్డ్ రాలేదు. మాకు చాలా పని చేసిందండి ఇది అవన్న శుద్ధి. 4 సంతులు చల్లలేదు డిఏపీలు, మంచిగా దమ్ములనే వేసేసినాము. 2 సంతులు ఆదా అవుతుంది మనకు. మళ్ళీ నేను ఇదే కంటిన్యూ చేశాను. ఇదే మా అవన్న శుద్ధి వాడదామని ఆలోచన ఉంది. 40 42 బస్తాలు ఎడువవు. ఎంతవరకు ఖర్చు తగ్గిందంట? చాలా ఆల్మోస్ట్ ఇంతో ఇంచుమించు ఒక 8000 ఎకరా పేర 8000 తగ్గింది. 50 60 మంది దాకా వచ్చి చూసిపోయారు. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. సేంద్రియ వ్యవసాయంలో చేస్తున్న రైతులకు అనుభవాలు మీ ముందుకు తెస్తామండి. ఈ రోజు మనం యాదాద్రి జిల్లా మధుసూదన్ రెడ్డి అన్నగారికి పొలంలోకి వచ్చామండి. అతను 4 ఎకరాల్లో పూసా బాస్మతి వరి సాగు చేయడం జరిగిందండి. పూసా బాస్మతికి వరి సాగు ఏ విధంగా చేసిండు, ఏ విధంగా దిగుబడి వచ్చింది, చాలా ఎక్కువ అంటే చాలా అధిక దిగుబడి రావడము, తక్కువ ఖర్చులతో అధిక దిగుబడి సాధించడం జరిగింది. ఈ ఏరియా రైతులకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచాడండి. అసలు ఆయన అనుభవాలు తెలుసుకున్నాము, అసలు ఏ విధంగా సాగు చేసిండు, వరి సాగులో ఏ విధంగా దిగుబడి తీసిండు అనేది చూద్దాం. నమస్తే అండి. నమస్తే, నా పేరు మధుసూదన్ రెడ్డి అండి. మరి ప్యారారం గ్రామము, బొమ్మల రామారం మండలము, యాదాద్రి భువనగిరి డిస్టిక్. మామూలుగా పోయిన సంవత్సరం ఒక ఎకరాతోని అవన శుద్ధి అనేది చేసినాము. కొద్దిగా షాంపుల్గా చూద్దామని యూట్యూబ్లో చూసి కొద్దిగా మంచిగా ఒక దగ్గర మా ఫ్రెండ్ చేస్తే అది చూసి నేను ఒక ఎకరాకు తెచ్చిన. ఎకరాకు తెచ్చి అవన శుద్ధి అనేది, ఈ అవన శుద్ధి అనేది నేను వేసిన. ఒక ఫస్ట్ ఒక పోయిన సంవత్సరం గత సంవత్సరం ఒక ఎకరాలో చేసిన. ఎకరాలో చాలా ఈల్డ్ వెళ్ళిందండి. ఓన్లీ 2 పడ్లేసా 2 50 50 కిలోల కట్టలు, 2 కట్టలు వేసేది. అప్పుడు ఒక్కటే కట్టలు ఇది కలిపేసి మొత్తము ఒక ఎకరా వేసిన. మళ్ళీ వేరే మందు పైపాటు మందులు కూడా ఏం కొట్టలేదు. మంచిగా ఫస్ట్ క్లాస్ ఈల్డ్ ఉంది. పోయిన సంవత్సరం ఒక ఎకరా చేస్తే ఈ సంవత్సరం ఒక 4 ఎకరాలు పూసా బాస్మతి 1509 వేసిన అండి. చాలా ఈల్డ్ ఉన్నది. ఇప్పుడు నేను ఇప్పుడు 10 18 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసిన అప్పటి నుంచి కూడా ఇంత ఈల్డ్ రాలేదు. ఈ ఆర్గానిక్ పద్ధతి ఈ భూసారం మొత్తము అడగంటిపోతుంది. అందుకని నేను మళ్ళా ఇక్కడ యూట్యూబ్లో అది చూసి మా ఫ్రెండ్ కూడా చెప్తే నేను చూసి వినేవారికల్లా నాకు మంచిగా ప్రాక్టికల్గా చూడండి ఎంత సకలనము. మొత్తం పూసా బాస్మతి వైపు బాస్మతి అంటే కూడా ఎవరు నమ్మారండి. ఒక్కొక్క గొల ఎంత వెన్ను కూడా చాలా పొడి తీర్చిందండి. ఇది ఒక్కొక్క దానికి 150 గింజలు ఉన్నాయి. చాలా అమృతంగా మాకు చాలా పని చేసిందండి ఇది అవన శుద్ధి. నేను ఈ గత సంవత్సరం ఇంకా జర కొద్దిగా ఎక్కువ పెంచాలి. మనం ఆర్గానిక్ పద్ధతి రేపు పొద్దుగాల అంగవైకల్యం అవి రకరకాలుగా ఏర్పడుతున్నాయి. ఈ అవన శుద్ధి వలన మనకు ఆర్గానిక్ కొద్ది ఇంప్రూవ్ చేసి ఇప్పుడు నేను ఒక 5 ఎకరాలకు చేసిందండి. చాలా మంచి చాలా బాగున్నది. మళ్ళీ మన తోటి రైతులు కూడా ఇప్పుడు ఆదిలాబాదు ఖమ్మము మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు పత్తి వేసారు. వాళ్ళు కూడా చాలా రిజల్ట్ బాగుందని చెప్పారు. అందుకని నేను మొత్తము ఆర్గానిక్ పద్ధతిలో వెళ్దామని అనుకుంటున్నా సార్. ఇది ఒక ప్యాకెట్ కదా, ఎట్లా తెప్పించుకున్నారు, ఏ రకంగా చేశారు వరి సాగు? వరి సాగు మా దమ్ము కొట్టినప్పుడే కొద్దిగా అలా ఒక సంచుల అవన శుద్ధి కలిపి మొత్తం చల్లి దమ్ము కొట్టేసి నా వేద పద్ధతి చేసుకున్నా అండి. వడ్లు తల్లేసి ఒక ప్యాకెట్ ఇది 2 ఎకరాలకు అండి, కిలోన్నర ప్యాకెట్. 2 ఎకరాలకు అయితే నేను 2 ఎకరాలకు 4 సంచులు చల్లేదు డిఏపీలు. నేను ఇంతకుముందుకు వాడక ముందుకు ఇది వాడక ముందుకు ఇప్పుడు మాత్రము ఇప్పుడు ఇది ఒకటి అవని శుద్ధి ఒకటి డిఏపి 2 కలుపుకొని మంచిగా దమ్ములనే వేసేసినాము. 2 సంతులు ఆదా అవుతుంది మనకు ఇది. దీని వల్ల నాకు పంట కూడా చాలా చూడండి. ఇప్పుడు నేను చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా ఎంతో మంది వచ్చి చూసిపోయారు. చాలా మన చూస్తాం కూడా మనకు 18 సంవత్సరాల నుంచి చేసిన వ్యవసాయంలో నా మొట్టమొదటిసారి ఇది. నాకు చాలా బాగుంది. మన హరిప్రసాద్ గారు నాకు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ నాకు ఇచ్చి నాకు చేసి ఆయన ప్రోత్సాహం వల్ల నేను ఇంత నాకు పంటకు వస్తే కూడా బావి దగ్గరికి వస్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాండి. ఇది వేసుకోవడం వల్ల రసాయనిక ఎరువులు తగ్గించారు కదా, ఖర్చు కూడా తగ్గిందా? చాలా తగ్గింది. ఇప్పుడు నాకు అసలు పైపాటు మందులు కూడా కొట్టలేదండి, ఏం కొట్టలేదు. అందరూ చాలా ఇప్పుడు మన తుఫాన్లకు కూడా చాలా కొద్ది మందులు కొట్టారు కానీ నేను ఏం మందులు కూడా స్ప్రే చేయలేదు. ఈ అవశుద్ధి వలన గ్రోత్ ఎక్కువ వచ్చే వరకల్లా వేరు వ్యవస్థ ఎక్కువ అయ్యే వరకల్లా ఈ మనకు ఏ పురుగు మందులు అనేది మనకు పడలే. అందుకని వర్షాలు ఏమైనా మందు కొడదామన్నా కానీ కొట్టని లేకుండానే ఉన్నది 3 నెలలు మొత్తం. ఒకటే వర్షం కదా, దిగుబడి మాత్రం మంచిగా ఉంది.
దీని వల్ల నాకు అసలు నేను మొత్తం కంటిన్యూ ఆర్గానిక్ పద్ధతిని వెళ్దాము అనే ఆలోచన పెట్టుకున్నాండి. రైతులు ప్రతి ఒక్క రైతు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మోతాదు ఒక 10 ఎకరాల రైతు ఒక 2 ఎకరాలు చేసుకోండి, 2 ఎకరాలు చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎందుకంటే మనకు ఇప్పుడు ఆ ప్రాక్టికల్ చూడు, నేను పోయిన సంవత్సరం నువ్వు ఇచ్చింది ఒక ఎకరా చేసిన, ఎకరా చేస్తే నాకు అరే ఇంకా 2-3 ఎకరాలు చేసుకోకపోతే అనుకున్నా. ఈసారి మొత్తం నేను ఒక 4 ప్యాకెట్లు ఒక 2 ప్యాకెట్లు తెప్పించుకున్నా, 2 ప్యాకెట్లు తెప్పించుకుని 4 ఎకరాలు వేసిన. ఇంకా మళ్ళీ నేను ఇదే కంటిన్యూ చేశాను, ఇదే మా అవన్నీ సూచే వాడదామని ఆలోచన ఉంది. ఇంకా నాకు ఇంత మంచిగా నాకు రేపు ఇంకా వేరే దొడ్డు రకం పెడితే ఇంకా వేరే ఇళ్ళు. ఇది ఆడికైనా కానీ పూసా బాస్మతి 1509 అండి. నేను గుజరాత్ నుంచి మన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన తెచ్చిచ్చిండు. ఇంట్లో మా కార్గోలు వేస్తే నేను భువనగిరి పోయి తీసుకొని ఇవి వేసిన. మొత్తం ఇది విదసాగే అండి, ఇది మొత్తం విదసాగే విద పద్ధతి. ఇదంతా ఈ కూలీల కొరత 4,000-5,000 అవుతున్నాయి. ఎందుకని మొత్తం విదసాగే చేసిన. ఇక దాని వల్ల నాకు చాలా ఇప్పుడు బాగుంది. ఈళ్ళు కూడా ఇప్పుడు నాకు ఇంచుమించు అయినా కానీ అవి ఒక 30 సంతులేమో వెళ్తాయి అన్నారు. ఇప్పుడు ఇంచు ఈ సేమ్ చూస్తే నాకు ఒక 35 బస్తాలు 40 బస్తాలు దాకా కలవచ్చు ఎకరాకు అని అనుకుంటున్నాండి. నేను 40 బస్తాలు 35 బస్తాలు అయినా ఇప్పుడు ఇంకో 10 ఎకరాలు ఎక్కువనే వెళ్తాయి నాకు. దీని వల్ల పది ఎకరా అంటే ఇంచుమించు అయినా కానీ ఓ 40-42 బస్తాలు ఎడువు. మనకు బియ్యం పట్టించేసి మన మిత్రులు ఉన్నారు, ఇక వేరే వాళ్ళు కూడా షాప్లో కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది పూసా బాస్మతి 1509. దీని మంచిగా సెంట్రల్ రైస్ మంచిగా సువాసన కలిగిన విత్తనం ఇది. అందుకని ఒక 4 రోజులు ఎండబోసి 10 రోజులు ఎండబోసి పగబెట్టినాక తర్వాత పట్టించి బయట సెల్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ ప్యాకెట్ దీనికి వేయడం వల్ల ఖర్చు తగ్గింది, ఎంతవరకు ఖర్చు తగ్గింది అంటారు? చాలా ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక 7,000 ఎకరా పేర 7,000 తగ్గింది. ఒక్కొక్క దానికి 20-25-30 పిల్కలు ఉన్నాయి. బాస్మతి మామూలు చేసే వరి రైతు కూడా వేసుకోవచ్చా ఇది? ఇవ్వాలని ప్రతి ఒక్కరు సార్, ఒక 5 ఎకరాలు ఉన్న రైతు ఒక 5 ఎకరాలతో ప్రారంభించి 1 ఎకరాతో చేసిన తర్వాత వాళ్ళే ఆటోమేటిక్ గా చెప్తారు. వేరే మనం చెప్పే అవసరం లేదు. ఇది ఇందులో ఏం జిమ్మిక్ ఏం లేదు. ఇది ప్రాక్టికల్ గా చూసినామండి. ఇది కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఉంది ఒక ఇంచుమించు అయినా ఒక 50-60 మంది దాకా వచ్చి చూసిపోయారు. రైతులు చూసారు ఎందుకు ఇట్లా వచ్చిందంటే అవని శుద్ధి వాడిన అవని శుద్ధితోనే దీన్ని నాకు మంచి ఈల్డ్ ఉంది. నేను మొత్తం రేపు పొద్దుగాల నా ఉన్న పొలం 4 ఎకరాల పొలం ఉన్న కాడికి మొత్తం అవని శుద్ధి వాడదామని ఆలోచన పెట్టుకొని. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ బాస్మతి సాగు? బాస్మతి అంటే గత సంవత్సరం చేసిన, ఈ సంవత్సరం జరిగింది ఎక్కువ చేసుకున్నా. అంటే దిగుబడి మంచిగా వచ్చే అవకాశం ఉంది? దిగుబడి కాదు సార్, దానికన్నా నాకు ఇప్పుడు ఒక 7 బస్తాలు ఎక్కువ వెళ్తున్నాయి. మళ్ళీ నాకు ఖర్చు కూడా తగ్గింది కదా, దిగుబడి పెరిగింది. మరి ఆ రైతు మరి ఖర్చు తగ్గిందంటే ఇప్పుడు నేను నాటేయలేదు వివిధ పద్ధతిలో. అదొక 5,000-5,500 ఎకరం తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు వివిధ 5,000 ఇప్పుడు కలుపు కూలకు 2-3,000 మళ్ళా పర్లేదు. అది యూరియా పేరు దీన్ని ఏం వాడలే. ఒక్కసారి మంచిగా దీన్ని కలిపి నా దమ్ము చేసి దమ్ములో చల్లుకునేది, దమ్ములో చేసుకొని చల్లి వెద చల్లుకున్నా వెద వేసిన. భగవాన్ ఒక్కడ నా అలికింది దమ్ము అలికి నుంచి మొత్తం వెద చేసిన నుంచి ఒకటే వాన. అందుకనే కాలిబాటలు తీసి అందుకే నీళ్ళు తీసుకుంటా ఇంకా అది ఒక్కొక్క పోసి ఉండి అది భగవాన్ దేవాన్ని మంచిగా దక్కింది. ఈ విధంగా ఉన్నది, నాకైతే చాలా సంతోషం ఉన్నది. దిగుబడి చూస్తుంటే కూడా చాలా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. దిగుబడి అయితే బాగా సార్, ఏ కంగి కూడా అన్ని వెన్ను కూడా మంచిగా ఒక్క తాలు కూడా పోలేదు. గింజ శాతం కూడా గింజ కూడా బరువు ఉంది. గింజ నాణ్యత కూడా బాగున్నది. మంచిగా చూస్తాం కూడా ఒక్క తాలు ఒకటి ఏం పోలేదు. అసలు ఎట్లా ఫస్ట్ క్లాస్ ఉంది అనుకోరా, చెప్పే అవసరం లేదు. కాదు వచ్చి చూసినా గానీ తెలుసు. బియ్యం శాతం కూడా పెరుగుతుంది. బియ్యం ఆటోమేటిక్ 60% అంటారు కానీ ఇంకొక 10% పెరగచ్చు. ఎందుకంటే చూసి ఒక 10 మంది చెప్పారు అన్నారు కదా, నాకు ఫోన్లు చేసిన వాళ్ళు మామూలు మనసు రెడ్డి సార్ చెప్పిండు బాగుంది అని చెప్పి. అందుకని మన వాళ్ళు కూడా ఇంకా 2-3 ముగ్గురు కూడా చెప్పిన, చూసి చేసుకుంటే మనకు ఖర్చులు కూడా తగ్గుతాయి. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ రైతులు ఇక ఆదిలాబాద్ మన మీరు కూడా ఇచ్చింది కదా ఇప్పుడు మన ఏది లింగారెడ్డి అని ఆయనది కూడా బాగా ఇల్లు ఉంది. వేరొక 2 ఎకరాలు వేరే వేస్తే 2 ఎకరాలు వేయంది వేరే తిరుగుంది, అవన్నీ శుద్ధి వేసింది వేరే రకం ఉంది. మధుసూదన్ రెడ్డి సారు ఒక 4 ఎకరాల బాస్మతి సాగు చేసినండి, 4 ఎకరాల బాస్మతి సాగుకు అవన్నీ శుద్ధి వాడడం వల్ల ఒక 4-5 బస్తాలు ఎక్కువ దిగుబడి. ఖర్చులు ఏది మామూలుగా విధ పద్ధతిలో బాస్మతి సాగు చేయడం వల్ల అక్కడ ఖర్చులు తగ్గినాయి. ఒక బాస్మతి సాగు కాదండి, వరి కానీ మిర్చి కానీ పత్తి కానీ ఎన్ని రకాల పంటలకు కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నాడండి. ఎట్లా వాడుకోవడం అంటే ఇది మామూలుగా వరి సాగులో ఖర్చులు ఎక్కువ పెరిగిపోవడం వల్ల నాటేసే విధానం కానీ
ఫెర్టిలైజర్ల కానీ పైన మందులు కానీ విపరీతంగా పెరిగిపోవడం వల్ల మిగిలే తక్కువ ఉంది రైతులకి. అవనశుద్ధి లాంటివి వేసుకోవడం వల్ల ఫెర్టిలైజర్ బాగా తగ్గించుకోవచ్చు. పైన మందులు కూడా రెసిస్టెన్స్ పవర్ పెరగడం వల్ల మొక్క కూడా కింద పడకపోవడము, చాలా రెసిస్టెన్స్ పవర్ పెంచుకొని రోగాలు కూడా తక్కువ రావడం జరిగిందని చెప్తున్నారండి. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి, మరిన్ని విషయాలకు మీ ముందుకు వస్తానండి. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి.